शंकर दादा MBBS शंकर दादा MBBS शंकर दादा MBBS शंकर दादा MBBS अम्मा गार ने गुत्तुता रा नुव्वु ఆర్డర్ వేయండి మేడం. అతను వదిలే. అలాగే మేడం. అక్కడి నుంచి వదిలేయడం కాదు, ఎక్స్క్యూజ్ చేసి వదిలే. ఇంకొకసారి అమ్మాయి గారు నీడం తాకినా సరే నిన్ను ఇక్కడి నుంచి కాదు బిడ్డ, అక్కడి నుంచి వదులుతా. దీని సెక్యూరిటీ మన్ను పోడు. ఇదేం సెక్యూరిటీ కాగా మనం దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాక? మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు, ఇండైరెక్ట్ అటాక్. ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ, నీ కాళ్ళు పట్టుకుంటా. పిచ్చా నీకు? ఎస్, ఐ యామ్ క్రేజీ అబౌట్ యు. ఏయ్, నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర, లేదంటే రక్త చరిత్ర. ఏంట్రా బాగుతున్నావు? ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర? అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం రా. బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారాయణ ప్రేమించమని వేధిస్తావా? నువ్వెవరన్నా? అన్న నీకు కాదురా, నా చెల్లమ్మకి. హే గాంధీజీ, బాపూజీ, ఏంటయ్యా ఈ దారుణం? కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చిన యదవులు. అసలు ఏంటండి ఇది? సారీ అమ్మా, వీడి కొట్టపోయి నా తమ్ముని కొట్టాను. కొడతో దగ్గర తీసుకుంటాం. కందుకూరి వీరేశ్వరులు ఇంకా ఏం చెప్పాడు రా? గుడివాడ అప్పాడు ఏం చెప్పాడు? గుడివాడు కాదురా, గురచాడు గురచాడు. అరే అన్న ఫ్లోలో ఉన్నాడు, నువ్వు పోలే. అలా నువ్వు చెప్పాడు ఏం చెప్పాడు? ఇలా ఈ టీజింగ్ చేసే వాళ్ళని కొట్టమన్నాడు. అసలు కాలేజ్ అంతా తమాషా చూస్తున్నారా? యూత్ అంటే బీర్ కొట్టడం కాదు, ఇలాంటి నీచ్ కమిట్ కుత్తగాల్ని కూడా కొట్టాలి. కొట్టాలి, పట్టుకోరా. ఏంట్రా, అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోసేస్తారా? క్లాస్ రూమ్ లో గుంతులు కోసేస్తారా? లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా? వద్దు, క్లాప్స్ కొట్టద్దు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్, క్లాప్స్. హలో, నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి చూడు. మీరిద్దరూ కలిసిపోయారా? ఇప్పుడు కలవడం ఏంటి? వాళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు. వాళ్ళిద్దరూ మా కాలేజ్ లోనే బెస్ట్ లవర్స్. అవునా? పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు. ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తుంటాడు. మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కదా చెల్లమ్మ. నువ్వు హిట్లర్ అన్నయ్యంటూ ఇరక్కడితో నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు? క్లాస్ కి వెళ్దాం పద. ఏ కాలేజ్ మంది? మంది పక్క కాలేజ్. సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి వచ్చా. ఎక్కువ స్పందించుకో, సీన్ రివర్స్ అయిపోద్ది. అందరి నుండి రక్క, ఈ క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ. ఇప్పుడు బ్యాట్ అంటే సీపుర్ అన్నట్టు, బ్యాటింగ్ అంటే సీపుర్ తో ఊడ్చి కొట్టుడే. మరి బౌలింగ్ అంటే? గదేముంది, గోడకు పిడికలు కొట్టినట్టు. గార్డు సిక్స్ కొట్టలేదనుకో, పగులు. చీర జారింది, పాడి జారింది అని సల్లు గార్చుకుని పట్టు కూడా వదిలేస్తావా? జారింది. ఓకే ఓకే, సిక్స్ పడతా, డైరెక్ట్ సిక్స్. దేడి దిమ్మకు ముంగడవా. సారీ సారీ మేడం, సారీ. ఓకే గడి అత్తమ్మా, ఆగు అమ్మా, క్యాచ్ పడదు, డైరెక్ట్ సిక్స్. అన్ని సిక్స్ లో కొట్టాను అన్న. అన్న అన్న అన్న, బాల వేసుంటారు ఒకటే సిక్స్. నేను కొడతాను రా, మెలికి క్వార్టర్ కొట్టు. బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయను అన్న, బద్దలైపోవాలి. రాజా, నీకు స్వెట్టింగ్ వస్తే నా ఓనీ ఉంది. నీకు దాహం వేస్తే ఈ బేబీ రెడీ విత్ పీపుల్ బెస్ట్ ఆఫ్ లక్. అయ్యయ్యయ్య, ప్లీజ్ ఏది ఆలక్ష్య కండిస్తారు. ఎందే గాళ్ళు ఇప్పుడు మన లాంటి వాళ్ళు, పండ్రి పొజిషన్ లో నిలబడండి. బుద్ధి లేని పిల్లలారా, పండే.
పర్సనాలిటీ చూస్తే వాళ్ళకేంది, నాకే ఇయ్యాలనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.